టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఇది హామీలు ఎక్కువ, ఆచరణ తక్కువ, మాటలు కోటలు దాటుతాయి, చేతులు కడప దాటాయి. ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ప్రజలను మభ్యపెట్టడంలో భారతదేశంలో నెంబర్ వన్. ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, అది కూడా ఒక 1% కూడా లేదు. కేజీ టు పీజీ విద్య ఇప్పటికీ దిక్కులేదు. ఎన్ని వాగ్దానాలు చేసినా ఒక్కటి కూడా నెరవేరినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా అరే కాలుష్యం అవుతుంది బై, నీళ్ళంటే నీళ్ళే, అది ఏది దానికి 1000 యూనిట్ల కరెంటు కాలుతుంది దానికి. ఎత్తిపోతుల పథకం అది. ఇవాళ కరెంటు పరిస్థితి ఘోరంగా. ఎత్తిపోతుల పథకాలు సాధారణంగా ఎక్కడ కూడా సక్సెస్ అయినటువంటి సందర్భం లేదు. చిన్న ఉదాహరణ, మన గోదావరి నుంచి కానీ ఒక లిఫ్ట్ పథకం పెట్టుకుంటే అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఎందుకంటే నేను సాదృశ్యంగా కమనూరులో కానీ రంగసారం కానీ చిత్రవెనుగూడెంలో కానీ అప్పుడు ప్రభుత్వం ఎత్తిపోతుల పథకం పెట్టింది. ఒక 3-4 సంవత్సరాలు మాత్రమే రన్ అయింది, తర్వాత అది మొత్తం నడవడం లేదు. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తిపోతుల పథకాలు ఏవైతే మీరు పెట్టారో అవి మరి సక్సెస్ అయితే భగవంతుని సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు అవి సక్సెస్ కావటం లేదు. కానీ నాకున్న అనుభవం ప్రకారం ఎత్తిపోతుల పథకాలు చాలా వరకు వేలేరు పథకాలే. ఎప్పుడైనా కేసీఆర్ ఏంటంటే ఏదైతే కమిషన్ వస్తో, ఏదైతే ఎన్నైతే కమిషన్ వస్తో, ఉదాహరణకు ఈ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు, పాత ప్రాజెక్టులు చాలా తక్కువ బెనిఫిట్ కమిషన్లో, అందుకోసం పాత ప్రాజెక్టు పూర్తి కానీ ఆపేసి ఎక్కడ చూసినా కొత్త ప్రాజెక్టులే నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని, వేరే నాయకులను, శాసన సభ్యులను నేను ప్రశ్నిస్తున్నా. టీఆర్ఎస్ నాయకులారా, మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడైనా జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి మీరు ఎప్పుడైనా ప్రపోజల్ ఇచ్చారా? ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యేని అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలి. మొన్న కరోనా విషయంలో సాక్షాత్ ముఖ్యమంత్రి నిండు సభలో ఎవడా చెప్పింది మాస్కులు అని, మాస్కులు ఎందుకే, ఒక పారాసెటమాల్ వేసుకుంటే కరోనా పొరకలు పడుతుంది అన్నావు. మరి ఇవాళ మాస్కు లేకుండా నువ్వు, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ మంత్రులు కానీ, చివరకు నీ ఫ్యామిలీ సభ్యులు కానీ బయటకు వస్తుందా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మాట్లాడే విధానం ఉండాలి. మళ్ళా దాన్ని నేను ఎప్పుడు అన్నటువంటి సందర్భం లేదు. వెళ్ళేది లేదని అడిగితే విడాలు దేశాతం పెట్టుకుంటున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు అనేటువంటి బెదిరింపులు చేయాలి. సందర్భ ప్రెస్ మీట్లలో ఎన్నోసార్లు విలేకరులు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, ఒక్కసారి బహిష్కరించండి ముఖ్యమంత్రి సమావేశాన్ని. ప్రెస్ మీట్ బహిష్కరించలేరా? మీకు ధైర్యం దమ్ము లేదా? ఒక్కసారి బహిష్కరించండి, మళ్ళీ మిమ్మల్ని అనడు కదా. నేను మిమ్మల్ని ఈ విధంగా ఒకసారి చేయమని, మీ విలువలు కాపాడడానికోసం చేయమని ఈ సందర్భంగా పత్రిక వాళ్ళకు మనవి చేస్తూ, ఈరోజు విద్యుత్ బిల్లులు కేసీఆర్ గారు ఒక ఇంట్లో కిరాయిదారు ఉంటే నువ్వు కిరాయి అడగద్దు. ఒకవేళ కిరాయి అడిగితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, 100 నెంబర్కి ఫోన్ చేయి, ఆ ఇంటి యజమాని అరెస్ట్ చేస్తారు అని చెప్పి నువ్వు ఇల్లు విడుదలేసినటువంటి చెప్పినటువంటి సందర్భం. మరి అటువంటి కేసీఆర్ మరి ఈరోజు కరెంటు బిల్లులు 3 నెలలు స్లాబేట్ ఒకటే చేసి 500 రూపాయలు బిల్లు వచ్చేదానికి 600 బిల్లు వచ్చేదానికి 1300-1400 రూపాయల బిల్లు వస్తుంది. 600 రూపాయలు ఒక నెలకు వచ్చిన బిల్లు ఈరోజు 3 నెలల బిల్లు 4174 రూపాయలు బిల్లు వచ్చింది.
దీని వలన సామాన్య మానవుడు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ గారు మీకు ఒకటే ముచ్చ చెప్తున్నా, ఈ బిల్లు పూర్తిగా మాఫీ చేయండి. ఇంటి ఓనర్ను ఎప్పుడైతే నువ్వు కిరాయిదారుని కిరాయి అడగద్దు తాత్పర్యించుకోమని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అన్నావో, మేము కూడా అంటున్నాం. ఇప్పుడు కరెంటు బిల్లును కూడా తర్వాత తీసుకో, దీన్ని ఇన్స్టాల్మెంట్స్ చేయి, పూర్తి మాఫీ చేసే శక్తి రాష్ట్ర ప్రభుత్వం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని మీరు భావిస్తే ఈ కరెంటు బిల్లును 5 ఇన్స్టాల్మెంట్ చేసి ప్రతి నెల బిల్లు ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నేను విద్యుత్ వినియోగదారులకు ఒక విషయాన్ని చెప్తున్నా, నేను రాష్ట్రంలో 90% తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రజాప్రతినిధులే పనిచేస్తున్నారు. అయితే విద్యుత్ వినియోగదారులు మీరు వాళ్లను నిలదీయండి, వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి తెలియండి. ప్రతిపక్షాలు మాట్లాడితే మీ ముఖ్యమంత్రికి అనన్య రోదనే. కాబట్టి ప్రజలకు నేను విన్నవి చేయాలంటే మన హక్కులు మనం సాధించుకుందాం. మీరు ఎక్కడెక్కడ మీ కౌన్సిలర్ మన గెలిచిండు, 30 కౌన్సిలర్లు టీఆర్ఎస్ గెలిచింది. ఉదాహరణకి మన వేయితాల పట్ల కౌన్సిల్ తీసుకుంటే మీరు ఆ కౌన్సిలర్ సంబంధించినటువంటి ప్రజలు వినియోగదారులు ఆ కౌన్సిల్ నిలదీయండి, మీ కరెంటు బిల్లు విషయం చెప్పండి, అది ఇన్స్టాల్మెంట్ చేయిస్తారా లేకుంటే మాఫీ చేస్తారా. ఈ సందర్భంగా మనవేస్తూ ప్రజలు చైతన్యవంతం, మనం చైతన్యవంతులు అయినప్పుడే పాలకులు మనం చెప్పినటువంటి. కాబట్టి ఈ విషయాన్ని ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈ గవర్నమెంట్ అన్నా, ఆ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, మన హక్కులు మనం సాధించుకుందాం. మనం ప్రభుత్వ సొమ్ము తినడం కాదు, మన సొమ్మే నాయకులు తింటున్నాం. ఏ నాయకుల సొమ్ము ప్రజలు తినడం లేదు, మనకి ఇచ్చేది మన పైసలే. పింఛన్ ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, ట్రాక్టర్ ఇవ్వన్నా, ట్రాలీ ఇవ్వన్నా, అందులో కమిషన్లు తీసుకుని మనకి ఇస్తుంది మన పైసలే. కాబట్టి ఎవరి అబ్బ సొమ్ము కాదు మనకి ఇచ్చేది, మన అబ్బ సొమ్ము మనకి వస్తుంది. కాబట్టి ప్రజలారా, చైతన్యవంతులు కాండి, నాయకులను నియోజించేటువంటి తత్వం నెలవర్చుకోమని ఈ సందర్భంగా మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగు. దాని గురించి మాట్లాడుతున్నాను.